దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. ఫిలిస్తీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా ఇస్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములనుందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నన్ను కత్తిదూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయి వానితోననగా, వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయివాడు తెలుసుకుని తానును కత్తిని పట్టుకుని దానిమీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇస్రాయేలీలందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకున్నట్టుకై ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చి పడియుండట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీయులు సౌలునకు చేసిన దంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.